ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రచార సభలు, బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నాయి ఆయా పార్టీలు. అయితే ఇదే అదునుగా భావించిన జేబు దొంగలు తమ చేతివాటం చూపిస్తున్నారు. టీవీ రాముడుగా పేరు పొందిన మీరట్ బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ పాల్గొన్న రోడ్ షోలో జేబు దొంగలు చేతివాటం చూపించారు. ఫోన్లు, డబ్బులు ఎత్తుకెళ్లారు. అయితే యూపీలోని మీరట్ లో నిర్వహించిన ఈ రోడ్ షోలో అరుణ్ గోవిల్ తో పాటు రామాయణ సీరియల్లో సీత, లక్ష్మణ్లుగా నటించిన దీపికా చిక్లియా, సునీల్ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా గోవిల్ మద్దతుదారులు భారీ సంఖ్యలో పాల్గొని జై శ్రీరామ్ నినాదంతో హోరెత్తించారు. అదే అదునుగా భావించిన కొంతమంది జేబు దొంగలు ఆ రోడ్ షోలోకి చొరబడి పలువురు బీజేపీ నేతలు, విలేకరులు, వ్యాపారవేత్తల ఫోన్లను చోరీ చేశారు. ఓ వ్యక్తి చేతులు పైకెత్తి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశాడు. కొద్దిసేపటి తర్వాత తన జేబులో చేయి పెట్టగా ఖాళీగా కనిపించిందని, అందులో ఉన్న 36,000 ఎవరో ఎత్తుకెళ్లారంటూ ఓ వ్యాపారి తన ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. అరెస్టు చేసిన వారి నుంచి పలు సెల్ఫోన్లు, ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నారని సమాచారం.